చెప్పండి. ఒరేయ్ నాని, ఇట్రారా ఒకసారి. ఏంట ఆంటీ? నా మంచానికి కాలి సరిగ్గా పంచేయడం లేదురా, నువ్వు కొంచెం సాయం పట్టాలి. అంత పెద్ద మంచం నేను ఎలా తగలను? నువ్వెత్తగలవురా, తలుచుకుంటే ఎక్కడైనా. బలం అక్కడ కావాలేమో గానీ ఇక్కడ అవసరం లేదురా, రారా. సరే, మా నాన్నని పిలుస్తా ఉండండి. వద్దు, మీ నాన్న లేపలేడులే గాని నువ్వేరా. అంత పెద్ద మంచాన్ని ఎలా ఎత్తగలను? సరే పద. ఇదేనా? నాకు అవ్వట్లేదండి. నువ్వు లేపగలవురా, నాకు తెలుసు కదా. అంతే అంటారా? అంటే నీ చూపులేంటి అంటే ఎలా ఉన్నాయి? కొంపదీసి మీరు అడిగిన హెల్ప్ రాత్రి వెళ్ళిపోయాయండి. నాకేదో డౌట్గా ఉంది, నేను వెళ్తానమ్ము. హే, ఆగరా, పట్టుకో. కొంచెం హెల్ప్ చేయరా. సరే, మంచమే కదా. ఇంకా రాలేదు. వస్తాడు, ఉన్న ఉద్యోగం పోయిందనుకో, ఎందుకుండా పనికి రాకుండా పోతాం. ఎందుకు పనికిరాను? యూసఫ్ కూడా బస్తీలో జామకాయలు అమ్ముకోవాలి. అర్థమైందా రామయ్య? వస్తున్నాడు. వెనకెళ్ళి వెనకెళ్ళి. కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు, గుండెల్లో గుండె కలిపి చూడు. ఇదంతా కళనా? ఆటలాడి చూడు. లల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 . ఈ వానర్ గారు జీతం ఇస్తాడో లేడు? ఈ వానర్ గారు జీతం ఇస్తాడో లేదో? డబ్బులు లేవు. సరే పద, చూద్దాం ఒక చూపు. నాగరాజ 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 నాగరాజ.
ఆగు మా కులాచారం పట్టి చేయాలి అర్థమైందా టైం అవుతుంది మళ్ళీ ఓనర్ వస్తాడు నా వల్లే ఉంది మా వంశాచారం చేయొద్దా వంశాచారం రామయ్య అని రెడీనా రెడీ రెడీ అవుతున్నాయండి రెడీ అండి చేస్తున్నాం సరే ఏరా మళ్ళీ రారా వద్దులే దీనమ్మ జీవితం ఇందాక ఉదావుగా మళ్ళీ అదేనా వద్దులే వద్దులే నీకు పెళ్ళయిందారా అయింది పిల్లలు లేరు కదా నీకెలా తెలుసు తెలిసేదేముందిరా నువ్వు ఇలా బూర ఊదుకోవడానికి టైం సరిపోవట్లేదు బూర ఊదుకో బాగా ఊదుకో నీ బతుకు చెడా.